ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మలో హరిత ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు ఎంఎస్ఆర్ ఎస్ఎల్వి రికవరీ ఏజెన్సీకి చెందిన ఏడుగురు అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్ష నిమిత్తం నందిగమ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రికవరీ ఏజెన్సీలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు నిబంధనలకు లోబడి ఏజెన్సీలు బ్యాంకులు వ్యవహరించాలన్నారు హరితను దూషించి మాట్లాడడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు హరిత కేసులో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు పరువుకు భంగం కలిగేలా ఏజెంట్లు ప్రవర్తించారని తండ్రి తీసుకున్న ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని వేధించారని అన్నారు సిపి కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు ఏజెన్సీతో కౌన్సిలింగ్ నిర్వహించామని డీసీపీ తెలిపారు వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు